మోహనవాణికి స్వాగతం. ఈరోజు సనాతన సమన్వయంలో 24వ భాగాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకందరికీ ఈరోజు అందిస్తున్నాను. మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూరి కామేశ్వరరావు. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పచ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. సులభ పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పచ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఈ శ్లోకం శ్రీ రామాయణంలో విభీషణుని నోటి నుంచి పలికించాడు వాల్మీకి మహర్షి. ఎప్పుడూ ప్రియవచనాలే పలికేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలా తేలిగ్గా కూడా లభిస్తారు. ఎప్పుడూ ప్రియవచనాలే పలికేవాళ్ళు చాలా తేలిగ్గానే లభిస్తారు. తీయటి మాటలు చెప్పి రాజుగారి మెప్పు కోసం చాలామంది ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు, అలాగే వాళ్ళ యొక్క అవసరాలు గడుపుకుంటూ ఉంటారు, ముఖస్తుతి చేస్తూ ఉంటారు. కానీ మంచిని కోరి సరైనటువంటి సలహా ఇచ్చేవాళ్ళు అరుదుగానే ఉంటారు, అటువంటి సలహాళ్ళ మాటలు వినేవాళ్ళు అరుదుగానే ఉంటారు. ఏం చేతంటే మొహమాటం మోసం లేకుండా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు, తీయగా ముఖస్థుతి చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునేవాళ్ళు చాలామంది ఎక్కువగానే ఉంటారు. ముక్కుసూటిగా వెళ్ళి మంచి చెప్పేవాళ్ళ యొక్క మాటలు వినేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వక్త దొరకడు, అటువంటి శ్రోత కూడా దొరకడం దుర్లభం అనేటువంటి అర్థాన్ని మనకి ఈ శ్లోకం మనకి అందిస్తోంది. విభీషణుడు తన అన్నగారైనటువంటి రావణాసుడితోటి ఈ మాటలు పలికాడు. ఇక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. అదేమిటంటే ఉత్తమ సలహా. రామలక్ష్మణులు వానర సేనతో సముద్ర తీరానికి చేరారన్నటువంటి వార్త విన్నటువంటి రావణాసురుడు ఆ రాక్షస ప్రముఖులందరినీ కూడా సమావేశపరిచాడు. రామలక్ష్మణుడు అపారమైనటువంటి వానర సేనతో ఆ వారధి మీద ఆ సముద్రం మీద ఆ వారధి నిర్మించి వానర సేనతో భల్లూక సేనతో వారందరూ కూడా ఆ లంకని చేరారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు అత్యవసరంగా రాక్షస ప్రముఖులందరినీ సమావేశపరిచాడు. అప్పుడు గుర్తొచ్చారు అందరూ వాడికి, యుద్ధంలో విజయం సాధించడానికి మీరందరూ నాకు మంచి సలహా ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అహంకారం అనేటువంటి ఆ రావణాసురుడు అసలు ఆ రాక్షసుల సలహా అడిగాడంటే దానికి కారణం ఏమిటంటే హనుమంతుడి యొక్క పరాక్రమం. ఏం చేతంటే హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరి ఆత్మస్వరూపిణి అయినటువంటి సీతమ్మవారి జాడ తెలుసుకుని మరలా తిరిగి వెళ్ళి శ్రీరామచంద్రుడికి ఆ అమృతతుల్యమైనటువంటి ఆ వార్తని చెప్పాడు. చెప్పినప్పుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. లంకనంతా కాల్చి అక్కడ లంకలో ఉన్నటువంటి వీరుల్ని రాక్షస వీరుల్ని అందరినీ కూడా హతమార్చి కొంతమందిని బయలుదేరి వచ్చాడు. కాబట్టి రావణాసురుడికి ఈ హనుమ యొక్క పరాక్రమం అప్పటికే రుచి చూశాడు.
కాబట్టి ఎప్పుడైతే సకల సైన్యంతో శ్రీరామచంద్రుడు ఆ సముద్ర తీరాన్ని చేరాడని చెప్పి తెలుసుకోగానే రావణుడికి వణుకు పుట్టి ఒక్కసారిగా వణుకు పుట్టింది. తాను చేసిన పని అధర్మం అని చెప్పి తలచి బలహీనపడటం అప్పుడు ప్రారంభమైంది. వాడు ఏం చేతంటే రావణాసురుడికి తాను చేసినటువంటి పని అధర్మమని తెలుసు, కానీ అహంకారం వరగర్వం దాంతో ఎంతమంది చెప్పినా కూడా చివరికి భార్య అయినటువంటి ఆ మందోదరి చెప్పినా కూడా వినలేదు. ఆ విధంగా ఇక ఎప్పుడైతే పీకల మీదకి వచ్చిందో అప్పుడు అందరినీ పిలిచి సమావేశపరిచాడు. పిలిచి ఏమన్నాడు, ఒక మంచి సలహా ఇవ్వండి, నాకు విజయం సాధించాలి యుద్ధంలో అన్నాడు. ఈ ప్రపంచంలో మనకి ఇటువంటి సందర్భాల్లో మూడు రకాల వ్యక్తులు ఉంటారు. ఇది కూడా వాల్మీకి మనకి రామాయణంలో తెలియజేశారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు వివేకవంతమైన వాడు ఏం చేస్తాడంటే తన యొక్క పెద్దల్ని మిత్రుల్ని ముందు సలహా తీసుకుంటాడు, అడిగి సలహా తీసుకుంటాడు. ఇక ఇప్పుడు మధ్యముడైతే ఎలా ఉంటాడంటే మధ్యమంగా ఆలోచించేవాడు ఎలా ఉంటాడంటే తనకు తానే ఆలోచన చేసేసుకుని సొంత నిర్ణయంతో పని ప్రారంభించేస్తాడు. మంచి అయినా చెడైనా వాడి సొంతంగా ఆలోచన చేసుకుని ఆ పని ప్రారంభించేస్తాడు. ఇక మధ్యముడు దేవుని మీద విశ్వాసం చూపిస్తాడు, కానీ తన పని తానే చేసేసుకుంటాడు, సొంత నిర్ణయంతో చేసేసుకుంటాడు. దేవుడి మీద మాత్రం కొంత విశ్వాసం చూపిస్తాడు. అయితే అధముడు మాత్రం ఒక దిశానిర్దేశం లేక ఏది తోస్తే అది చేసేస్తాడు, ఆ సమయానికి ఏది తోస్తే అది చేసేస్తాడు. ఇంకా దిశానిర్దేశం ఏమి ఉండదు, వాడు అధముడు. ఈ విధంగా ఉత్తముడు, మధ్యముడు, అధముడు ఉంటారు. ఇక్కడ ఈ ధర్మ సూత్రాలకు అనుగుణంగా అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా ఇచ్చే సలహా ఉత్తమంగా ఉంటుంది. అసలు అటువంటి ఉత్తముడి యొక్క సలహాని పాటించిన వాడికి ఎప్పుడూ కూడా విజయమే చేకూరుతుంది, ఎటువంటి అపాయం కూడా ఉండదు, విజయం చేకూరుతుంది. కానీ ఆవేశానికి లోనయ్యి ధర్మ సూత్రాలన్నింటినీ కూడా పక్కన పెట్టి స్వప్రయోజనానికి ఇచ్చేటువంటి సలహా ఎటువంటిదైతే అది మధ్యమంగా ఉంటుంది. కొంతమంది ముఖస్థుతికి ఏం చేస్తారంటే అవతల వాడు చెప్పేటువంటి మాటలు వీళ్ళు వింటూ వాడిని ఆవేశానికి లోను చేస్తూ వీళ్ళు ఆవేశానికి లోనైపోతూ ధర్మ సూత్రాలన్నింటినీ కూడా పక్కన పెట్టి స్వప్రయోజనానికి ఇచ్చేటువంటి సలహాదారులు ఉంటారు. కొంతమంది వాళ్ళు మధ్యములు, వాళ్ళు అంటే పని చేసేవాళ్ళలోనూ ఉత్తముడు ఉంటాడు, మధ్యముడు ఉంటాడు, అధముడు ఉంటాడు. అలాగే సలహా ఇచ్చేవాళ్ళలో కూడా ఉత్తముడు ఉంటాడు, మధ్యముడు ఉంటాడు, అధముడు ఉంటాడు. కాబట్టి ఆవేశానికి లోనయ్యే ధర్మ సూత్రాలను పక్కన పెట్టి స్వప్రయోజనం చూసుకుంటాడు వాడు. వాడికి ఏమిటి, నాకేమిటి అని చూసుకుంటాడు వాడు. అటువంటి వాడు సలహా ఇస్తాడు వాడు. కానీ అది ఏంటి, మధ్యమైనది, అది మధ్యమమైనటువంటి సలహా. అది ధర్మసూత్రాలకు అనుగుణంగా అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా అందరూ సుఖపడేలాగా ఇచ్చేటువంటి వ్యాపాయం లేకుండా ఇచ్చేటువంటి సలహా ఉత్తముడిస్తాడు. ఇక సలహా అడిగిన వాడి క్షేమాన్ని విస్మరించి పాపం ఎవడో ఏం చేద్దామని అడుగుతాడు, అడిగితే వాడి క్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. అంతిమంగా ఎదురయ్యేటువంటి విపత్కర పరిణామాలను అంచనా వేయకుండా అసలు ఏమవుతుంది, ఇలా ఇస్తే మనం ఈ సలహా ఇవ్వడం వల్ల వాడికి వచ్చేటువంటి ఏమిటి నష్టం, ఆఖరిని ఏమైపోతాడు వాడు, ఎటువంటి విపత్కర పరిణామాన్ని వాడు ఎదుర్కొంటాడు అనేటువంటి విషయాలు కూడా అంచనా వేయకుండా ముఖస్థుతి కోసం ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే అధమమైనటువంటిది. అటువంటి వాడు అధముడు వాడు. అటువంటి వాడు ఇచ్చే సలహా అధమమైనటువంటిది. అటువంటి వాడు ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే అది అధమంగా ఉంటుంది.
ఇటువంటి అధమ సలహా ఎలా ఉంటుందంటే ముఖస్తుతి కోసం ఇస్తూ ఉంటారు అటువంటి వాడు. ముఖస్తుతి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ అలాగా ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? ఈ ప్రముఖులందరినీ కూడా సమావేశపరిచి ఈ విధంగా మూడు విధాలైనటువంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సమావేశపరిచి రాక్షస ప్రముఖులందరినీ కూడా సమావేశపరిచి ఈ ఉత్తమ సలహా ఇచ్చేవాడి గురించి, మధ్యమ సలహా ఇచ్చేవాడి గురించి, ఈ అధమమైనటువంటి సలహా ఇచ్చేవాడి గురించి రావణాసుడే చెప్పాడు. చాలా విచిత్రం చూడండి ఇది అని ఈ సలహాల యొక్క ఔచిత్యాన్ని విశ్లేషించాడు రావణాసుడు. ముందే చెప్పేశాడు అందరికీ ఈ ఎటువంటి సలహా, ఈ అంటే సలహాలు మూడు రకాలుగా ఉంటాయబ్బాయి, మీరు మరి ఎటువంటి సలహా ఇవ్వాలో మరి చూసుకుని ఇవ్వండి అని చెప్పి ముందు చెప్పాడు పాపం. ఇక ఎప్పుడైతే ఈ సలహాల ఔచిత్యాన్ని విశ్లేషించి చెప్పాడు రావణాసురుడు, తర్వాత రావణాసురుడికి సలహాలు ఇవ్వడం ప్రారంభించారు రాక్షస వీరుడు. కుబేరుణ్ణి జయించిన వీరుడవు ఒకడు లేచాడు. కుబేరుణ్ణి జయించిన వీరుడవు నీకు భయపడి అనేక మంది ఎందరో సుందరాంగులను మీ అంతఃపురానికి అర్పించేశారు. మీరు హాయిగా మందిరంలో విశ్రాంతి తీసుకోండి. రాముడు సముద్రాన్ని దాటక ముందే ఇంద్రజిత్తు వాళ్ళందరినీ సర్వనాశనం చేసేస్తాడు. ఒక్క ఇంద్రజిత్తు చాలండి వాళ్ళందరినీ సర్వనాశనం చేయడానికి. కాబట్టి మీరు హాయిగా మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఒకడు అటక ముందే ఇంద్రజిత్తు వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేస్తాడని చెప్పి సలహా ఇచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్కరు లేచి ముఖస్తుతి చేస్తూ ఇంతవరకు రావణాసురుడు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా చాలా చక్కటివి అని చెప్పి మద్దతు ఇస్తున్నట్టుగా ముఖస్తుతి చేస్తూ ఈ విధంగా, అంటే ఒక విధంగా ఏంటంటే రావణాసురుడిని చూసి భయంతో కూడా కొంతమంది అలా ముఖస్తుతి చేసి ఉండొచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి ఒక్కొక్క సలహా ఇచ్చారు. రావణుని యొక్క సర్వసేనాని ఉన్నాడు ప్రహస్తుడని, సర్వసేనాని వాడు. ఆ ప్రహస్తుడు లేచాడు. దేవ దానవ గంధర్వ భూత పిశాచాలను మనందరం వెళ్ళి యుద్ధం చేసి నాశనం చేసి వచ్చాం. కాబట్టి దేవతల్ని, దానవుణ్ణి, గంధర్వుణ్ణి, భూత పిశాచాలను కూడా మనం యుద్ధంలో నాశనం చేశాం. మానవులు, వానరులు మనకు ఒక లెక్క కాదు. మానవుల్ని, వానరుల్ని మట్టు పెట్టడం మనకు ఒక పెద్ద లెక్కేం కాదని చెప్పి, కాబట్టి మీరేమీ భయపడకండి అని చెప్పి సలహా ఇచ్చాడు. అంతేకాని మనం చేస్తున్నది అధర్మం అని చెప్పి ఎవడో చెప్పలేదు. అసలు సీతమ్మవారిని శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్నిని అపహరించి తీసుకురావడం, ఒకళ్ళ యొక్క భార్యని అపహరించి తీసుకురావడం అధర్మం అని చెప్పి ఎవడో చెప్పలేదు అక్కడ. ఇంక యథారాజా తథాప్రజ అన్నట్టు ఆ సభలోని మంత్రులు, రాక్షస వీరుడు అందరూ కూడా అధమాధములు వాళ్ళందరూ కూడా. కాబట్టి అధమాధములయ్యి ఇచ్చేటువంటి సలహాలు కూడా అధమాధంగా, అధమాధములైనటువంటి వాళ్ళందరూ కూడా అధమాధమైనటువంటి సలహాలని ఇచ్చారు. ఆ రావణుడి యొక్క ముఖస్తుతి చేసి ఈ విధంగా సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. అందరూ కూడా చెడు సలహాలని గుప్పించారు. విభీషణుడు పాపం ఇదంతా పరిశీలన చేస్తున్నాడు. విభీషణుడికి మొట్టమొదటే తెలుసు ఏం జరుగుతుంది అన్నది. మొట్టమొదటి తెలుసు ఈ అధర్మ కార్యం అని చెప్పేసి మొట్టమొదటి తెలుసు ఆయనకి, ఇది విభీషణుడికి. కాబట్టి విభీషణుడు చాలా ఇవన్నీ వింటున్నాడు. వింటూ చాలా కలత చెందాడు. తన తప్పు ఒప్పుకోక ధర్మాలు సలహాలంటూ సమస్త రాక్షస జాతిని పణంగా పెట్టిన రావణుడికి సలహా ఇవ్వాలి. ఏమైనా సరే అన్నగారికి సలహా ఇవ్వాలి, ఉత్తమమైనటువంటి సలహా ఇవ్వాలి. ఇప్పుడైనా ఈ సమయంలోనన్నా మనం ఉత్తమమైనటువంటి సలహా ఇచ్చి రావణాసు అన్నగారి యొక్క ప్రాణాలు, అలాగే మొత్తం సమస్త రావణ జాతి యొక్క ప్రాణాలని, లంక యొక్క భవిష్యత్తుని కాపాడాలని అనేటువంటి ఉద్దేశంతో విభీషణుడు ఏం చేశాడంటే ఈ సమస్త రాక్షస జాతిని పణంగా పెట్టేశాడు అన్నగారు. కాబట్టి ఏమైనా సరే మనం ఒక సలహా ఇవ్వాలి, ఉత్తమ సలహా ఇవ్వాలని చెప్పి ధైర్యం తెచ్చుకుని
విభీషణుడు, అసలు విభీషణుడు పరమ ధార్మికుడు. అసలు ఆ లంకలో ఒక్కడే ధార్మికుడు ఉన్నాడు, ఆ ఒక్కడే ఎవరంటే విభీషణుడు. పరమ ధార్మికుడైనటువంటి ఆ విభీషణుడు పరమ ధర్మమూర్తి అయినటువంటి రాముడు ప్రతీకారంతో ఎదురు చూస్తున్నాడని చెప్పే విషయం ఈయనకి తెలుసు. ఎందుకంటే రావణుడు చేసింది 100కి 150% అధర్మమైనటువంటి పని. కాబట్టి పరమ ధార్మికుడైనటువంటి ఆ రాముడు ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడు అని ఊహించుకుని ముందుగానే ఉన్నాడు. అప్పుడు లేచాడు సభలో, లేచి అన్నగారికి నమస్కరించి, పరమ ధార్మికుడైనటువంటి శ్రీరామచంద్రుడు ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడు, అసలు దీనికి అంతటికీ కారణం సీతను అపహరించడమే కదా, ఆయన భార్యని అపహరించడమే కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, అశోకవనం నుండి నేరుగా సీతను తీసుకువెళ్ళి ఆ శ్రీరామచంద్రుడికి అప్పగించు, లంకతో సహా రాక్షస జాతి వినాశనానికి నువ్వు కారణం కావద్దు, కాబట్టి ఈ లంకకు సమస్త రాక్షస జాతి వినాశనానికి కారణం ఎందుకవుతారు మీరు, కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, శ్రీరామచంద్రుడు మన యొక్క లంకకి ఆ సముద్ర తీరంలో విడిది చేసి ఉన్నాడు, ఇప్పటికైనా సరే అశోకవనం నుండి సీతామాతను తీసుకెళ్లి సీతాదేవిని తీసుకెళ్లి ఆ శ్రీరామచంద్రుడికి అప్పగించు, అంతటితో లంకతో సహా రాక్షస జాతి మొత్తం కూడా కాపాడబడుతుంది అని సలహా ఇచ్చాడు, ఒక ఉత్తమమైనటువంటి సలహా ఇచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ముఖస్థుతి చేస్తున్నటువంటి రాక్షసులందరికీ, అలాగే వరగర్వంతో అహంకారంతో కండకావలంతో ఉన్నటువంటి రావణాసురుడికి ఈ ఉత్తమమైనటువంటి ఈ సలహా నచ్చుతుందా? సలహాల యొక్క విచక్షణ తెలుసు, సలహాల యొక్క విశ్లేషణ చేసింది కూడా రావణాసురుడే, కానీ ఉత్తమమైనటువంటి సలహా ఇచ్చినటువంటి విభీషణుడిని మాత్రం అంగీకరించలేకపోయాడు. ఇంచేతంటే వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధి వస్తూ ఉంటుంది, బుద్ధి పుడుతుంది, విపరీతమైనటువంటి బుద్ధి పుడుతుంది. కాబట్టి నాశనమయ్యే సమయం ఆసన్నమైనప్పుడు మనసులో విపరీతమైన బుద్ధులే పుడతాయి, అప్పుడే ఉత్తముడిచ్చేటువంటి సలహాని ఒక్కసారి విచక్షణతోటి పాటించాలి. అదే మనకి రామాయణంలో మనకి వాల్మీకి మహర్షి చూపించాడు. కాబట్టి అటువంటి వినాశకాలం వచ్చినా కూడా, విపరీత బుద్ధి ఏర్పడినా కూడా, ఉత్తమమైనటువంటి సలహా ఇచ్చినప్పుడు అటువంటి సలహాన్ని పాటించటం వల్ల అంతవరకు చేసినటువంటి అకృత్యాలకన్నిటికీ కూడా ఒక్క క్షణంలో పశ్చాత్తాపంతో అవన్నీ కూడా పటాపంచలైపోయి నీకు శ్రేయస్సు కలుగుతుంది. కానీ అక్కడ రావణాసురుడికి అటువంటిది ఏమి విషయం లేదు, అసలు అటువంటి ఉద్దేశము విషయము లేదు వారి దగ్గర. వినాశకాలే విపరీత బుద్ధి, నాశనమయ్యేటువంటి ఆ సమయం ఆసనమైపోయింది, కాబట్టి అతని మనసులో విపరీతమైన బుద్ధులు పుట్టాయి. చివరికి అహంకారం అధర్మం వల్ల తన జాతితో సహా మట్టిలో కలిసిపోయాడు రావణాసురుడు. చూడండి, అహంకారం వల్ల, ఈ అధర్మ వర్తన వల్ల మొత్తం రాక్షస జాతి అంతా కూడా మట్టిలో కలిసిపోయింది రావణాసురుడితో సహా. అప్పుడు విఘ్నమైనటువంటి విభీషణుడు ఈ యొక్క విపత్కర పరిణామాల్ని అంచనా వేసి అధర్మాన్ని వదిలి ధర్మాన్ని ఆశ్రయించమని చెప్పాడు. వెంటనే రావణాసురుడు ఉగ్రుడైపోయాడు. మహా ఉగ్రరూపంతో విభీషణుడి మీద చెట్టని తిట్టు తిట్టాడు. ఆయనకి విభీషణుడి మీద అప్పటికప్పుడు మళ్ళీ కొంతమంది రాక్షస వీరులు లేనిపోయినవన్నీ కూడా మళ్ళీ నూరు పోశారు, మళ్ళీ ముఖస్థుతి చేశారు. ఈ విభీషణుడు పిరిగివాడన్నారు, నానా మాటలు అన్నారు. చివరికి అహంకారంతో ఆగ్రహంతో విభీషణుడిని, నిన్ను శిరఛేదనం చేయకుండా వదిలివేస్తున్నాను, వెంటనే కూడా నిన్ను నా యొక్క తమ్ముడు అని చెప్పి వదిలేస్తున్నాను, నువ్వు వెంటనే ఈ యొక్క లంకా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు విభీషణుడు బ్రతుకు జీవుడు అనుకుని
అధర్మం వైపు ఉంటే ఏమవుతుందో ముందు తెలుసు ఆయనకి, మొట్టమొదటి తెలుసు. కాబట్టి బ్రతుకు దీవుడా అని అనుకుంటూ విఘ్నమైనటువంటి భీషణుడు రాబోయేటువంటి విపత్కర పరిణామాలన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి వెంటనే అంచనా వేసుకున్నాడు ఒక్కసారి ఆ రావణాసురుడికి నమస్కారాలు తెలియజేసి నీ యొక్క ఆజ్ఞ ప్రకారమే నేను వెంటనే వెళ్ళిపోతున్నా అని చెప్పి మిగిలినటువంటి ఒక నలుగురు ముఖ్యులతోటి ఆ విభీషణుడు వెంటనే ఆ లంక నుండి ఆకాశ మార్గాన శ్రీరాముని దగ్గరికి చేరి ఆయన్ని శరణు వేడాడు. విఘ్నుడైనటువంటి విభీషణుడు శ్రీరామచంద్రుణ్ణి శరణు వేడి అప్పటికప్పుడు శ్రీరామచంద్రుడు ఆ సముద్ర జలాన్ని తెప్పించి విభీషణుడికి పట్టాభిషేకం కూడా చేసేసాడు. అంటే అదే ముహూర్తంలో రావణాసురుడు కూడా వాడి యొక్క వధకి, రావణ వధకు కూడా ముహూర్తం నిర్ణయించాడు. శ్రీరామచంద్రుడు అదే సమయంలో సముద్ర జలాలు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం కూడా చేసేసాడు. ఆ తర్వాత ధర్మాన్ని ఆశ్రయించినటువంటి విభీషణుడు లంకాపట్టణానికి ఆ తర్వాత పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ మిగిలినటువంటి ఆ కొంతమంది ధర్మపరులైనటువంటి ఆ రాక్షసులు మిగిలారు అక్కడ కొంతమంది, వాళ్ళందరినీ తర్వాత పరిపాలన చేశాడు విభీషణుడు. ఈ విధంగా ధర్మాన్ని నమ్ముకుని ధర్మం వైపు వచ్చినటువంటి విభీషణుడేమో అలంకా నగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు. అధర్మం వైపు ఉండి ముఖస్తుతులు చేసిన వాళ్ళు, ముఖస్తుతులు విన్నవాళ్ళు, మొత్తం కూడా సమస్త రాక్షస జాతంతా కూడా అంతమైపోయింది. అలా ఆ విధంగా ధర్మాన్ని నిలబెట్టినటువంటి శ్రీరామచంద్రుడు అవతారమూర్తి, అటువంటి అవతారమూర్తిని మనం అందరూ కూడా పరిపరి విధాలుగా స్తుతిస్తూ ఎల్లకాలం కూడా ఆయన యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ప్రశంసించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి.